हाय फ्रेंड्स केवलियम पीएचपीएम एसे मार्गम्मा यूट्यूब चैनल नी लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेस कोंडी किंतु ना बेल आइकन नी क्लिक चेयंडी प्लीज फ्रेंड्स बाय प्रेज द लॉर्ड। हाय पिल्ललू मी अंदर येसुक्रीस्तु नाममुन वंदनालु चेल्लिंचुकुंटुन्नानु। अंदर रेडीगा उन्नारु कदा। पवर ऑफ वेन प्रेयर मिनिस्ट्री एसे मार्गम नुंची मेमु ई लाइव प्रोग्राम ऑनलाइन वीबीएस लाइव प्रोग्राम चेस्तुन्नामु। మీరందరూ వీక్షించని మా ఆత్మీయ తల్లిదండ్రులు కే విలియం పాస్టర్ నే విలియం అన్నయ్య ఎస్ఆర్ అక్క మనం వీబీఎస్ స్టార్ట్ చేసుకుందామా పిల్లలు? వీబీఎస్లోకి వెళ్దాం, చక్కని స్టోరీతో మనము ఈరోజు తెలుసుకుందాం, ఓకేనా? బైబిల్లో జెక్కయ్య ఉన్నాడు కదా, జెక్కయ్య కోసం మనం ఈరోజు తెలుసుకుందాం, ఓకేనా? అందరు స్టార్ట్ కదా పిల్లలు, మనందరం స్టార్ట్ కదా, అందరు స్టార్ట్ అని చెప్పండి, ఓకేనా? చిన్న ప్రేయర్ చేసుకుందాం స్టోరీలకు వెళ్లే ముందు. అందరు కళ్ళు మూసుకోండి పిల్లలు, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ర గొప్ప దేవానికి వందనాలు యేసుప్రభ, సృష్టికర్తనికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం యేసుప్రభ. ఓ దేవ, ఈరోజు మొదటి దినము ప్రభా, మేము వీబీఎస్ స్టార్ట్ చేస్తుండగా ప్రభా, నీ యొక్క మాయమని నీ యొక్క కృపని ఇక్కడ అనుగ్రహించండి, మా మధ్యను దిగి సంచరించండి ప్రభా, నీ యొక్క ఆత్మ అభిషేకం ఇక్కడ కుమ్మరించండి ప్రభా. ఓ దేవ, చక్కని స్టోరీతో ప్రభా ఈ రోజును మాట్లాడమని కోరుచున్నాము ప్రభా. వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి నీ జ్ఞానం అనుగ్రహించండి, ఒక నడిపింపు దాయించండి ప్రభా. అనేకులు వీక్షించిన కొన్ని కృపని అనుగ్రహించండి యేసుప్రభ. నువ్వే ఈ బీబీఎస్ అందరిలో తోడుగా నీడగా అండగా ఉండి ప్రభా, మేము స్టోరీలో ముందుకు వెళ్తుండగా మీరే మాకు తోడుగుండమని ఏస్తున్నామని అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. పిల్లలు అందరు కళ్ళు తెరిచారు కదా, ఆమేన్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదామా? అందరు రెడీయే కదా, రెడీ? ఓకే. జెక్కయ్య అనే బైబిల్లో ఒక ఆయన ఉండేవాడనమాట. తనకి డబ్బు అంటే చాలా ఆశ అనమాట. ఎంత ఆయన ధనవంతుడు అయినా కూడా డబ్బు మీద చాలా ఆశ, డబ్బు అంటే చాలా పిచ్చి ఉండేదనమాట. ఇతరుల దగ్గర సొమ్ము ఆశించేవాడనమాట, అంటే ఇంట్రెస్ట్లు తీసుకునేవాడనమాట, ధనాన్ని దోచుకునేవాడనమాట ఇతరుల దగ్గర, అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడనమాట, అన్యాయంగా సొమ్ము తీసుకునేవాడనమాట. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ జెక్కయ్య అంటే ఇష్టం ఉండేవాడు కాదు, ఎందుకంటే ఆయన అందరి దగ్గర వడ్డీలు గిడ్డీలు తీసుకుంటాడు కదా, అలా డబ్బులు తీసుకోవద్దు కదా, కానీ డబ్బులు ఆయన అందరి దగ్గర తీసుకుంటూ ఉండేవాడనమాట. అయితే ఒకరోజు ఎరికోకి దేవుడు సువార్త చెప్పడానికి వస్తాడనమాట. వచ్చినప్పుడు ప్రజలందరూ గుంపు కూడి దేవుడు ఎస్ఐ ఎవరో చూడడానికి వెళ్తూ ఉంటారనమాట. వెళ్తున్నప్పుడు ఈ జెక్కయ్య కూడా ఆశ కలుగుతుంది అనమాట, యేసుప్రభు ఎవరు ఎలా ఉంటాడు అని చూడాలని తినకు కూడా ఆశ కలుగుతుంది జెక్కయ్యకి. అయితే ఆ జెక్కయ్య ఏం చేస్తాడు, ఆ గుంపులో చూద్దామని వెళ్తాడు, కానీ తను పొట్టివాడైనందున చూడలేకపోతుంటాడు. దుంకి దుంకి చూసినా ఎంత చూసినా కూడా కనిపించడు అనమాట. పక్కన మేడి చెట్టు ఉంటుంది, ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చుంటే నాకు దేవుడు క్లియర్గా అనిపిస్తాడు అనుకొని ఆ మేడి చెట్టు మీద వెళ్ళి ఎక్కి కూర్చుంటాడు అనమాట. కూర్చొని యేసుప్రభుని చూస్తూ ఉంటాడు. ఇక దేవుడు అలాగే నడుచుకుంటూ వచ్చేటప్పుడు కళ్ళెత్తి జెక్కయ్యని చూస్తాడనమాట. జెక్కయ్యని చూసి జెక్కయ్య కిందికి రా అని పిలిచిన వెంటనే జెక్కయ్య కిందికి వస్తాడు. కిందికి వచ్చిన వెంటనే నేను ఈరోజు మీ ఇంటికి వస్తాను పదా అని జెక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాను. జెక్కయ్య ఎంతో సంతోషంతో ఉంటాడనమాట, గంతులు వేస్తాడు ఇక, సంతోషం వస్తుంది అంటే దేవుడు మా ఇంటికి వస్తున్నాడని తనకి ఎంతో హ్యాపీగా ఉంటుంది అనమాట. కానీ అక్కడ ఉన్న ప్రజలు మాత్రము ఆయన జెక్కయ్య ఎంత పాపి అయినా కూడా దేవుడు వీళ్ళ ఇంటికి వెళ్తున్నాడు అని అక్కడ ఉన్న జనాలందరూ సనుక్కుంటూ గునుక్కుంటూ ఏవేమో మాటలు చెప్పుకుంటూ ఉంటారనమాట. అయినా కూడా దేవుడు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత జెక్కయ్య యేసు మాటలు విని, అంటే యేసు జెక్కయ్యతో మాట్లాడే మాటలు విని జెక్కయ్య మారు మనసు అప్పుడే తక్షణమే మారు మనసు పొందుతాడనమాట. పొంది అప్పుడు అంటాడు, దేవా నేను ఇప్పటిదాకా అందరి దగ్గర పాపపు సొమ్ము తీసుకున్నాను, చాలామందికి మోసం చేసి డబ్బులు తీసుకున్నాను, అందరి దగ్గర డబ్బులు తీసుకున్నాను కదా, ఎవరెవరి దగ్గర అయితే నేను ఆ సొమ్ము తీసుకున్నానో వాళ్ళకి నాలుగింతలు నేను తిరిగి ఇచ్చేస్తానని దేవుడికి చెప్తాడనమాట. దేవుడు కూడా ఎంతో సంతోషిస్తాడు, ఎవరి డబ్బులు వాళ్ళకి ఆ జెక్కయ్య ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన వెంటనే దేవుడు అప్పుడు జెక్కయ్యతో అంటాడు, జెక్కయ్య నీకు నీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్తాడనమాట. అంటే జెక్కయ్య కుక్కనికే కాదు, జెక్కయ్య ఇంటి మొత్తానికి రక్షణ వచ్చిందని దేవుడు చెప్తాడనమాట. ఇక జెక్కయ్య ఎంతో సంతోషంతో ఉంటాడనమాట, ఎంతో హ్యాపీగా జీవిస్తాడు. అని ఎంత పాపి అయినా కూడా దేవుని మాటలతో ఆయన మారిండు, ఎంత మంచిగా చక్కగా జెక్కయ్య ఎవరి సొమ్ము వాళ్ళకి ఇచ్చేసిండు, ఎంత చక్కగా తను మారిండు, దేవుని మాటలు విని మారిండనమాట. మనము కూడా ఈరోజు రేపు ఎలా ఉంటాం పిల్లలు, మమ్మీ చెప్పిన మాట వినము, సండే స్కూల్ టీచర్ చెప్పిన మాట వినము, ఎవరి మాటకి లోబడము, మనకి ఇష్టం వచ్చిన పనులు చేస్తూ ఉంటాం, టీవీ చూడొద్దంటే టీవీ చూస్తాం, బూట్లు మాట్లాడొద్దంటే బూతులు మాట్లాడతాం, అలా మనం చేయొద్దు కదా పిల్లలు. మనం కూడా మారాలి, యేసులో జీవించాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, ప్రతిరోజు దేవునందు భయభక్తులు కలిగి జీవించాలి, మమ్మీ డాడీ చెప్పిన మాట వినాలి, సండే స్కూల్ టీచర్ చెప్పిన మాట వినాలి, పాస్టర్ చెప్పిన మాట వినాలి, పాస్టర్ అక్క చెప్పిన మాట వినాలి. మనకన్నా పెద్దవాళ్ళని మనం ఎదిరించొద్దు పిల్లలు, అన్నిట్లో మనము
మంచిగా ఉండాలన్నమాట. సరేనా, స్టోరీ బాగుంది కదా పిల్లలు. ఈరోజు స్టోరీ మనం చూసుకున్నాం కదా, జక్కయ్య ఎంత పాపి, జక్కయ్య మారాడు. అలాగే మనం కూడా మారాలన్నమాట. ఎవరిని ఎదిరించొద్దు, ఎవరి దగ్గర మనం మన ఫ్రెండ్స్ దగ్గర కూడా దొంగతనాలు చేస్తూ ఉంటాము, పెన్సిళ్ళు గుంజుకుంటూ ఉంటాము, వాళ్ళ డబ్బులు గుంజుకుంటూ ఉంటాము, అలా చేస్తూ ఉంటాం కదా, అలాంటి పనులు కూడా చేయొద్దు. సరేనా, స్టోరీ బాగుంది కదా పిల్లలు. స్టోరీ మనం ఈరోజు ఇంతవరకు చూసుకున్నాం కదా, మళ్ళీ రేపటి స్టోరీ మళ్ళీ ఇప్పుడు చక్కని డాన్సెస్ ఉంటాయి, డాన్సెస్ చూసుకుందాం. ఓకే. హాయ్ పిల్లలు, ఈరోజు మంచి చక్కటి క్రాఫ్ట్ చూసుకుందాం మనం. ఇదంత బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా అందంగా ఉంది కదా. ఇది ఎలా చేసుకోవాలో మనం చూద్దాం. ఇది ఎట్లా చేయాలో చూసుకుందాం మనము. ఫస్ట్ మనము ట్రీస్ తయారు చేయాలి. ట్రీ తయారు చేసిన మనకు ఒక స్కెచ్ తీసుకొని స్కెచ్తో డ్రా చేసుకోవాలన్నీ. డ్రా చేసుకున్న తర్వాత మనం రౌండ్స్ తీసుకుందాం. రౌండ్స్ ఇలాంటి పేపర్స్ దొరుకుతాయి స్టేషనరీలో, ఇలా రౌండ్స్ చేసుకోవాలా. దొరకకపోతే ఇది ఒక ఏ ఫోర్ షీట్ కలర్ పేపర్స్ తీసుకొని ఇట్లా కట్ చేసుకోవాలా. కట్ చేసుకున్న తర్వాత మనము ఇట్లా రౌండ్గా చేసుకొని ఇట్లా ఫ్లవర్స్ పెట్టుకోవాలా. ఇట్లా పెట్టుకొని ఇట్లా ఒక్కొక్కటి అతక పెట్టుకుంటూ వెళ్తే మనం మన ఫ్లవర్స్ లీవ్స్ ఇట్లా చేసుకుంటూ పోతే ఇట్లా అవుతుంది. ఒక ఫ్లవర్స్ నేను ఫస్ట్ ఒక శాంపుల్గా చేశాను, ఇట్లా చేసి పెట్టాలి. ఇక్కడ మన వాక్యం రాసుకోవాలి, కండస వాక్యం. పిల్లలు చూసారు కదా, లాస్ట్కి ఇలా తయారైంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఎంత చక్కగా అక్క ప్రిపేర్ చేసింది కదా, ఎంత చక్కగా తయారు చేసింది కదా, చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఈరోజు కంటద వాక్యం కూడా నేను మీకు చెప్తాను, అందరు వినండి. అడుగుడి మీకు ఇవ్వబడుగును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, మత్తయి 7:7. సరేనా, మీరు అందరు నేర్చుకోండి పిల్లలు. ఎంత చక్కగా ఉంది కదా, మీరు కూడా ఇలాగే చక్కగా
అక్క ఎలా చేసైతే చూపించిందో ఆ విధంగా ఆ ప్రాసెస్లో మీరందరూ ఇదంతా మంచి చక్కగా రెడీ చేయండి. రెడీ చేసిన తర్వాత మంచి గ్లాస్ స్టిక్ చేయండి. స్టిక్ చేసిన తర్వాత మంచి కండత వాక్యము ఒక సైడ్కి ఇక్కడ ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్లో రాసుకోండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. మా యూట్యూబ్ ఛానల్లో విలియం పిహెచ్పిఎం యూట్యూబ్ ఛానల్ మేసే మార్గం ఉంది కదా అందులో కింద కమెంట్ బాక్స్లో ఫోటో తీసి కమెంట్ పెట్టండి. ఓకేనా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ పిల్లలు.